కేసీఆర్ మన ముఖ్యమంత్రి గారు అట్లాగే అమిత్ షా హోమ్ మినిస్టర్ గారు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని అన్ని పేపర్ల ఫ్రంట్ లైన్ లో పట్టారు తెల్లారు అంటే ఢిల్లీలో వాళ్ళిద్దరు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఆడ కూర్చొని వాళ్ళు ఏం సిగ్నల్ ఇచ్చారు గల్లీలో సంజయ్ తిట్టిన తిట్టుకి ఏమన్నా విలువ ఉందా అనే వాల్యూ ఉందా అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది నిజంగా ఇది ఎట్లుందంటే ఇది ఒక మేక పులి మేక ఆట ఆడినట్టు ఉంది పులి మేక అర్థమైందా అది అర్థమైందా పులి మేక ఆట పులి అంటే ఇప్పుడు పులి మేక ఎమ్మడ పడుతుంది మేక దప్పించుకొని తిరుగుతుంటుంది అట్లా అది ఇదినకుంటే బండి సంజయ్ మేక తీ తిరుగుతున్నాడు ఏది గల్లీల తిరుగుతున్నాడు ఈయనదేమో మేక అవుతారు ఆడనేమో పులి అవుతారు కేసీఆర్ అండ్ అమిత్ షా విన్నారా ఎప్పటికైనా మేకని ఎట్లయితే పులి బలి చేస్తుందో అట్లా బండి సంజయ్ అని ఒకసారి బలి చేస్తాడు వాళ్ళిద్దరు ఆడే ఆటనే నడుస్తుంది అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పిన ఈ రాష్ట్రంలో అంతర్గతంగా బీజేపీతో అంతర్గతంగా ఉన్న సంబంధము ముఖ్యమంత్రితో అంటే కేసీఆర్ ఓటు బ్యాంకుని కాంగ్రెస్ తీసుకోకుండా అమిత్ షా అండ్ కేసీఆర్ గారు ఢిల్లీలో కూర్చొని బండి సాయిని గల్లీలో దింపుకుంటూ కాంగ్రెస్ బలం దెబ్బతీసే ఒక కుట్ర జరుగుతున్నది అది చాలా స్పష్టంగా తెలియజేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక కాంగ్రెస్ బలాన్ని తట్టుకోలేక రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలు చూస్తున్నారు ఆ ప్రజలను వాళ్ళ వైపును మళ్ళించడానికి వ్యూహాత్మకంగా బీజేపీ ఢిల్లీ కానివ్వండి ఇది బీజేపీ స్టేట్ కాదు బీజేపీ స్టేట్ పార్టీలో ఎలాంటి పవర్స్ పవర్ లేని బీజేపీ స్టేట్ ఇక్కడ బీజేపీ స్టేట్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ గారి దగ్గర పవర్ లేదు పవర్ అంతా ఢిల్లీలో బీజేపీ సెంటర్లో ఉంది కాబట్టి అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా టిఆర్ఎస్ వ్యతిరేకత ఓటు కాంగ్రెస్ పార్టీకి పోవద్దు బీజేపీ ఓట్ బ్యాంక్ ఏదన్నా ఉంటే అది కూడా కాంగ్రెస్ పార్టీకి పోవద్దు ముస్లింల ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి పోవద్దు ఎస్సీల ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి పోవద్దు సెటిలర్స్ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పోవద్దు అని సెంట్రల్ బీజేపీ పార్టీ ఢిల్లీలో కూర్చొని గల్లీలో బండి సంజయ్ అని పాదయాత్ర చేపిస్తూ ఒక వ్యూహాత్మకంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది ఏమో అన్న ఒక అనుమానంతో అట్లాగే ఒక 10 పార్లమెంట్ సీట్లు ఒకవేళ కాంగ్రెస్కే వస్తే సెంట్రల్లో మాకు తక్కువ పడితే మా పరిస్థితి ఏంటిది అని బీజేపీ సెంట్రల్ పార్టీ ఈ తెలంగాణలో ఒక వ్యూహాత్మకంగా అన్ని పార్టీల యొక్క బలహీనతలను అడ్డం పెట్టుకొని ఆ నాయకులను బ్లాక్మెయిల్ చేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ లాక్కుంటా కుట్ర జరుగుతుంది.